మనుషుల కాడికి పోయినట్టున్నాడే నాకు తెలిసి. ఏమన్నా ఉంటే మందికి సేవ చేసాడు తప్ప ఏం లేదే. పెద్ద మనుషులు అందరు అక్కడికి వచ్చి వెళ్ళిపోదాం పద తొందర. మీ నోట్లోకి వెళ్ళొచ్చిన అన్నట్టు మీ నోట్లోకి వెళ్ళి ఒడ్డు కొంచెం కింద ఊరింది. చూద్దాం పారాడి పోయి. కిందోళ్ళు ఎవరైతే ఉంటారో గడ్డి వీగినా కూడా వాళ్ళకే కలుస్తుంది. పేపర్ ఫస్ట్ రాసి వాళ్ళ సంతకం తీసుకొని వాళ్ళని ఒప్పించే బాధ్యత మనది. సమానం చేసుకున్నావు అంటే ఆయన కింద ఉన్నాడు కాబట్టి నువ్వు మీద ఉన్నట్టు ఒక్క పీటు నీకు కలిసింది. సరే బాబు అన్న అన్నీ ఏమంత పెద్ద బాబు వాడు మంచిగా ఉంటే సరిపోతుంది నాకు. హలో బావా. హలో హలో బావా. అంత మంచిగానే బావా? అంత మంచిగానే. మీరంత మంచిగానా? మేము అందరం మంచిగా ఉన్నాం బావా. అదే బావా, సీమంతం గురించి తెలుసుకోమన్నా కదా అయ్యగారి దగ్గర. పోయినావా బావా మరి నువ్వు? అయ్యగారి దగ్గరికి నేను పోలే బావా, నాకు పని చేయడే వీలైంది, నాకు వీలు కాలే, నేను పోలేదే. మరి నేను మా ఊళ్ళో అయ్యగారి దగ్గరికి అయితే పోయి అడిగిన బావా. నువ్వు పోయి వచ్చినావు అడిగినావా? ఏమన్నాడు అయ్యగారు? ఎల్లుండి చేసుకోమన్నాడు బావా, ఎల్లుండి దాటితే మంచి రోజు లేవన్నాడు. ఎల్లుండి చేసుకోమన్నాడా? సరే మంచిది, ఎల్లుండి చేద్దాంతి. మరి అదే బావా, అక్కడి నుంచి మరి ఎంతమంది వస్తారో చెప్తే నేను చదువుకుంటా బావా. అటు ఇటు చదువుకోవద్దా బావా? మేము 10 నుంచి 15 మంది వస్తాం బావా. ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టి ఏం చేయకు, 10-15 మందిమే భోజనం తయారు చేయి బావా. జర పొద్దుగాలు రాలి బావా, 9 గంటలకు పెట్టుకోమన్నాడు అయ్యగారు. పొద్దున్న వేస్తాం 8 గంటల వరకు. మా బిడ్డే అల్లుడు, మా తమ్మునోళ్ళు, మా సినిమాపోళ్ళు అంతా 10-15 మంది అవుతాం బావా. గంతే గణేష్ని కొంచెం ఒక రోజు ముందు పంపించారు అది బావా, ఆయనకు బట్టలు ఓటి ఓటి కుట్టించులు ఉంటాయి కదా. మంచిది బావా. సరే బావా, అట్లా పోతే అట్లా బావా. అయ్యగారి దగ్గర వేచడం ఏం చెప్తలేదు అయ్యా నాకు? చెప్తా గానీ చింటాడు కొడుకు. ఇంట్లోన్నాడు రమ్మారా బాబు పిలుతాడు. ఏం చెప్తాను బిడ్డ ఇంట్లో? ఏం లేదు, ఉన్నా టీవీ చూస్తాను. అరే పని లేదు పాట లేదు ఊకే టీవీ చూసినా రా. అయ్యగారి దగ్గర వేయచ్చిన ఎల్లుండి చేసుకోమన్నాడు, మంచి రోజు ఉన్నాడు. ఫోన్ చేసినావా? ఫోన్ చేసి చెప్పినా, ఇంతమంది ఫోన్ చేసి మాట్లాడిన మామూలతో. ఏమన్నాడు? సరే అన్నాడు, ఎల్లుండి పొద్దుగాలు రమ్మని చెప్పిన వాళ్ళు ఒక 15 మంది దాకా వస్తారట బిడ్డ. అది చెప్తున్నాయి చెప్పరా. అప్పుడు పెళ్ళప్పుడే మనం కొందరు చెప్పినాం, కొందరు చెప్పలే. అట్లా బయటికి పోతే వాళ్ళు వెళ్ళుండి పెళ్ళప్పుడు చెప్పలే పిల్లగా, పెళ్ళప్పుడు చెప్పలే పిల్లగా అంటే మస్తు బాగా అనిపించింది. ఇప్పుడు ఈ శ్రీమంతం అప్పుడన్నా ఓలో చెప్పి ఓలో చెప్పకుండా ఊరందరికి చెప్పుదాం, మంచిగా గ్రాండ్గా చేద్దాం బాబు. అప్పుడు పెళ్ళప్పుడు మా దోస్తుగా కూడా నేను ఎవరికి సక్క చెప్పలేకపోయినా. నిజమే కాని బిడ్డ, చెల్ల పెళ్ళి చేసే మనం ఇప్పుడు ఖర్చులో పడి ఉంటుంది. ఇప్పుడు దేవుడు కన్ను తెరిస్తే చెల్లెకి ఇంత గర్భిణాయే, మన దాంట్లో మనం ఇంత మెల్లగా చిన్నగా చేసుకుందాం. వాళ్ళకు బట్టలు తేవాలి, ఇంటికాడ పలారాల ఖర్చు కావాలి, అటు ఇటు చాలా ఇబ్బంది అవుతుంది. మనం బట్టనంతా కాలు చాపుకుందాం బిడ్డ, మళ్ళీ ఇబ్బంది అవుతుంది రా, ఖర్చుల పాలవుతాం రా. మళ్ళీ ఇప్పుడు మనం కాన్పు కూడా మనదే బాధ్యత ఉంటుంది. ఫస్ట్ కాన్పు పిల్ల తల్లి మంచిగా క్షేమంగా బయటపడ్డాక, మంచిగా శుభ్రంగా వాళ్ళ మంచిగా క్షేమంగా బయటపడేసిన తర్వాత మనం అప్పుడు రంగారంగ వైభవంగా చేసుకుందాం. 21 మంచిగా గ్రాండ్ చేద్దాంతి. ఏమో బాపయ్య నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చేసుకో. ఇక గట్లాలికి పోతానే వేంద్ర నువ్వు, నాకు అర్థం కాదు చెప్పింది చేసినావు. అరే గట్లా అంటే వేంద్ర నువ్వు ఎట్లా చేసా చేయనే పడితే అన్ని చేసి ఒక్కనే పోకూడదు, వాడు నచ్చాడు చేయరాదు గులుగా పట్టేవాడు. అంతేనా? తెచ్చేది నేను, పెట్టేది నేను, అక్కడ అప్పు అయితే కట్టేది నేను, అడిగేది నన్ను వాళ్ళు, అప్పులు ఇచ్చిన వాళ్ళు. ఏం ఏర్పడుతుంది మీ ఇద్దరికి? ఏం చెప్తా మరి, ఇక సాధ్యమైనంత వరకు నాకు నాకు బుర్ర వచ్చినంత వరకు నేను బొరుతా. నా బిడ్డ ఫంక్షన్ మాత్రం నేను తక్కువ చేస్తానా? చేసురు చేసురే, కానీ నువ్వన్నా నువ్వు అనుకున్నంత కాదు, మీరు అనుకున్నంత కాదు చింతయ్య, మాట పోకుండా మాత్రం చేయాలి నేను. ఏమో రాయ్య నీ ఇష్టం, నువ్వు ఏమన్నా వాడి ఇష్టం నీ ఇష్టం, నేను సకినాలకు బియ్యం నానబోతా. ఏడున్నావు ఇగరా, ఇంకే కంకి నేర్పుదామో. అరే అంగేడ పెట్టినావే? ఏంటిది అంగి? ఏం అంగి? బైకాడ కేసుకపోయేది 12 అంగీలు వేసుకో, ఒక డబ్బు ఉంది నేర్పు. అరే మళ్ళీ ఇటే నూకుతాను, ఎందుకంటే పోతాం, ఎండప్పుడు వస్తుంది అంటే. ఇటే ఎండు వస్తుంది కానీ చెట్టు నీడ వస్తుంది ఇటు. ఏ వర్రకు నువ్వు, అడ్డమైన సీడ్ పెట్టిన పానం తినకుండా మళ్ళీ చెట్టు నీడ వస్తుంది గిట్టు నీడ వస్తుంది అని. నువ్వే అంటే అదే సీడ్ పెట్టు సీడ్ పెట్టు, అందరు ముచ్చట సంపాదించుకుంటావు. కంకి చల్లగుండా ఏ పాట వెళ్ళలేదు, 4 ఇత్తులు కూడా లేవు ఒక కంకికి. ఇంకేం చెప్తావు, 60-70 వేల పెట్టుబడి పెడితే ఇరవం లేకుండా పిండి ఎత్తి మందు కొడితే ఇంకేం చేయమంటావే? ఓ నువ్వు బాగానే చేసినావు కానీ ఇదే వండలే పని పా. మరి ఆఖరికి ఆవుల కూతురు అవుతుంది పట్టిక. ఏంది ఈ కంకి పెట్టి చావులో పోతావా? ఎక్కడ పని లేదు నీకు. మరి ఎడబోతా ఉన్నది ఏమిటి మాట్లాడుతావు? 4 ఇత్తులు ఒక్కొక్క కంకికి. ఇవాళకి డబ్బాల ఎత్తుకట్టు పోతాం. ఏడికి వస్తువు లేదు పోతాను. నీకు ఫోన్లు ఎందుకు రావు, నీకు రికామ్ లేదు. మీ అయ్యే ద్వారా ఫోన్ చేస్తాను.
మా బాపా. హలో బాపు. బుజ్జి. చెప్పే. మరదలకు శ్రీమంతం చేస్తాడట మామయ్య ఫోన్ చేసిండ్రా. చేస్తుడేనా శ్రీమంతం? చేస్తారట బిడ్డ. ఏం చేస్తారా మీరు? ఏయో కంకెంత నేర్పుతాను, ఈ కంకి ఎండలేదు ఏం లేదు. అయ్యో ఎప్పుడు రమ్మంటావు ఇప్పుడు పల్లరాలు చేసేందుకు? నేను పోయి పిండి పట్టించుకొస్తా, మరి అమ్మని చేయమని నారా. అమ్మతో నొక్కదంతో నేడైతుంది. నేను అత్త కానీ ఒగ్గి కంకి చల్లగుండేది, ఏ పాట వెళ్ళలేదు. ఇక దీన్ని పట్టుకొని ఊకే ఒక మనిషి ఉండు అవుతుంది, అటు ఇటు నేర్పుకుంటా. మరి ఎట్లా బిడ్డ? సరే సరే, ఇక ఇవాళ నేర్పుతా ఆయన నీడు ఉండవని. నేను అత్తది మరి వచ్చేది ఉంటే చెప్తా ఆయనతో ఏమంటాడు. ఇక అట్లా కాదు కానీ బిడ్డ, ఇక అమ్మతోడు కాదు నువ్వు అన్నట్టే కానీ, ఇక కంకి కుప్ప చేసి ఓ పరద కప్పి రా బిడ్డ నువ్వు. ఇవాళ ఇక పదహారాలు చేసుకొని పోదాం. మనది వాళ్ళది అంత ఒక్క కానీ చేసు ఎల్లుండి. అది ఒక్క చేయలేదు గన్ని పలారాలు ఒక్కదంతో నేడైతే పండగకే ఒక్కలని చేసుకోలేము. శ్రీమంతమాయే ఒక్కది ఎట్లా చేస్తుంది కానీ. పొడిని ఇప్పుడు ఎన్నడు మంచి రోజు ఎన్నడున్నది? ఎల్లుండి మంచి రోజు అనట, అడిగిచ్చిందట మావే. ఏమో మరి మామ కూడా ఫోన్ చేసినట్టు చేసిండు అన్నాడు నా మాట, నేను పట్టించుకోలే. సరే బిడ్డ. సరే మంచిది బిడ్డ. ఇప్పుడే రేపు నా బిడ్డకు శ్రీమంతం చేస్తాను రాణిలో అందరి రకం. పెద్ద పెద్ద చేస్తాను చిన్నమ్మ. అక్క ఏరా అక్క, రాణి తప్పకుండా అన్న వండక ఏ వండక పొద్దుగానే రాణి ఆడ వంట చేసుకుందాం. హలో చింటు, ఎక్కడున్నావు బిడ్డ? ఇటు పోతేటేనా రా, నాకు అర్థం కాదు. ఇంటి కడ కడప అక్కడనే ఉన్నది. వంట వంట దాకానే ఉన్నాయి, టెంట్ టెంట్ దాకానే ఉన్నాయి, ఎక్కడ దక్కనే ఉన్నది కదరా. పెరుగు కనిపోతుంది ఇంకా రాకపోతుంది. తొందరగా పెరుగు పకెట్ తీసుకొని రా, లేట్ అవుతుంది అందరు ఇంటికాడ. ఎవరు కొడుకు ఎప్పుడారా ఇష్టం ఇక ఏదైనా టెన్షన్ పడతాను. నువ్వు ఏం టెన్షన్ పడతావు? టెన్షన్ పడతాను కాదు, మీద మబ్బంతా బాగా స్టార్ట్ ఉన్నది. ఎట్లా ఉన్నది? పది పాలు చెప్తోంది వానికి చేసుకొని రావద్దా? సరే వాడు అత్తగా చెప్పినావా? చెప్పాచిన మన పాలల్లో నిన్న అందరికి బొట్టు పెట్టి వచ్చిన చీకాడు పోయి అత్త అన్నారు. అదే మన నీదులు నాదులు వందల పాలకి వాళ్ళు పోతే మరి ఇక్కడ మనం టైం రాకపోతే ఎట్లా? ఈ గిన్నెలకు ఇట్లా ఉన్నాయి కడిగేటి, కడిగినాక పోయి తీసుకొని అత్త ఆటో వచ్చినట్టు అత్తాను కదా. ట్రాలింగ్ ట్రాల్ అవుతుందా? టెంట్ హౌస్ రమ్మన్న వాడే అత్తాడా? ఏమైందిరా పిల్లగ, ఏ కాలం అయ్యారని చెప్పి పొద్దంతా అయిపోతుంది. తొందర దిగు. ఇటుపోతే అటేనారా బిడ్డ, మీదంతా మబ్బత్తాంది వాన వచ్చినట్టుంది కాదురా. అరే నన్ను ఏం చేయమంటావు? నువ్వే ఉప్పలు పోయి ముసలాన్ని తీసుకురాపోతే అటు తీసుకొస్తేనే, ఇటు శ్రీనివాపత్త అంటే కమలాపూర్ పోయేస్తేనే, ఆ పెరుగు షాప్ పడిపోయేసరికి తాళం వేసి ఉండదు. మన పని మనం చేసుకుంటు తప్పారా? మరి ఏం చెప్తాం, వాన పడితే వాడని పెట్టేది అట్లయితుంది. ముందు పడు, ముందు కట్టేది సరిపోరా, గదికి సరిపోరా. బాబు మాకు ఫోన్ చేసినా? చేసిన, పొద్దున చేసి మాట్లాడినా, మళ్ళీ చేస్తా కానీ నీళ్ళు కావాలి, నీళ్ళ క్యాన్లు కావాలి బిడ్డ. అరే వాన కొట్టేబట్టే చల్లటి నీళ్ళు ఎందుకే? కూల్ వాటర్ లేకపోతే నీళ్ళే పెట్టాలి కదరా. ఎంతమంది వస్తారో తెలుసుకుంటా? తెలుసుకుంటా కానీ నువ్వు వంటలు కడిగిపో, వంటలు కడిగిపోయి చూసి మరి వంటలు ఎంతవరకు వచ్చినా తెలుసుకో. తెలుసుకుని అట్లే ఊళ్ళో పోయి అమ్మ ఆల్రెడీ బొట్టు పెట్టి చెప్పొచ్చిందట, మళ్ళీ ఒకసారి నువ్వు అందరిని కలిసిరా. ఎవ్వరం బిల్వలే అన్న మాట రావద్దు బిడ్డ. చెప్తా జాగ్రత్త, అందరికి మళ్ళీ ఒకసారి చెప్పిరా. పోపో మా వంటలు కడిపోయిరా పన్నాడు. సరే ఓకే. అయిపోయింది బాబు, వాళ్ళ వంటలు గిట్ట అన్నీ అయిపోయినాయట. ఇప్పుడు వాన ఎటుగంటి కాలంలో కొట్టావైతే వచ్చిన చుట్టాలు ఏడో తింటారు, తీసుకిసుకైతే అంది. నేను గదే ఆలోచిస్తాను కదా చెంటు, ఈ వాన పాడు కానీ ఎన్ని రోజులు కొట్టిన వాన ఇప్పుడే కొట్టావైతే సంబరంగా చేసుకుందాం అనుకున్నాం, అంగరంగ వైభవంగా చేసుకుందాము, చుట్టాలందరినీ పిలుచుకుంటే. ఇప్పుడు చుట్టాలు ఏడు ఉంటారు, ఈ ఎప్పుడు ఏడు ఉంటారు, ఫంక్షన్ ఎట్లయితుంది? నువ్వు ఒక పని చేయి చెంటు, పెద్దవ పళ్ళ కొట్టంలో నెట్లు తీసి బయట కట్టేయి. ఈ వండిన వంటలు బాబాయిలను మీ మామని తీసుకుపోయి అలా పెట్టు, అలా పెట్టి తాపకు పది మంది తీసుకుపోయి అలా భోజనాలు చేయిస్తాం. చెత్తగానే చెల్లెలు అమ్మ తొందర తయారు బిడ్డ, వాళ్ళు కెమెరామ్యాన్ ఎటువంటి ఆయన ఇంకా అత్తలేడు, ఆయన ఎటువేండు ఈయన ఎటువేండు. సరే నువ్వు వాళ్ళ చెప్పు, నువ్వు చెప్తాను.
నువ్వు కొసకున్న మొత్తం దర్శనమా? అటు ఫుల్ వర్షం ఉన్నది కదా బాబాయ్. ఏమైంది పగటాళ్ళు అయితే అంది, ఇంకెప్పుడు పెడతారు? ఇగో ఈ అమ్మకి ఒకటి తీసుకురామ్మని ఉడిగాలి పెట్టే కుళ్ళి. ఇడుదమ్మ నా కన్నుంచి ఆ పిల్ల అన్నిట్లో వెళ్ళి పెడుతుంది. ఎవరన్నా అద్దని చెప్తే మంచిగా ఉండు కదా. ఆడబిడ్డ ఆశలే మనం క్యాంటీ ఏమనుకుంటుంది ఆమెకే తెలిసి ఉండాలి. పెద్దవా చెప్పా, పెద్దవా చెప్తుంది. ఏ పిల్ల ఆగు, ఏమో నువ్వు కన్నవా పెంచినవా, ముందు ముందు పడిపోయి పొల మొక్కలు పోయి పెడతావు, నువ్వు మంచావు చేయడావు పొలకు, మీరు అందరు సపోర్ట్ చేస్తలేరే? నేను కూడా మీకు తెలియదే పెట్టద్దు నువ్వు అసలే చేయడావు ఎట్లుంటది బాగా రేషన్ కదా అక్కడ అనగానే అసలే తొలచూరు కానుపు. నీ అక్క ఇవరకే కాను పొడగొట్టుకొని ఉన్నది. ఆడోళ్ళ ఆడోళ్ళ కేరక నీకేవరక బాగా మాట్లాడతావు. అక్క నేను కేసుకుంటాను. ఏందయ్యా ఇవ్వాలంటే వాళ్ళ మీద కాతావు, మంచి అవసరం ఆ పిల్లకు మంచి కావద్దా? తొలసూరు కానుపు ఇవ్వాలంటే వాళ్ళ మీదకే పోతారా? అచ్చనాళ్ళతో పెట్టింది ఫంక్షన్ త్యాగం చేస్తాను. కొడుకో బిడ్డో చల్లగా ఉండాలి కదా, అందరూ అచ్చినోళ్ళ కన్నా తెలియదు కదా, అచ్చినోళ్ళు ఏదో ఒకటి అన్ని పెట్టాలి కదా. పెద్ద వరుసలో ఐదుగురు అందరు పెట్టాలని కూడా ఏం లేదు. ఏం మాట్లాడతారు అక్క, అందరు ఎవరు పడితే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు నా బిడ్డను? నా బిడ్డ ముందు పడి పెళ్లి చేయలేదా? నా బిడ్డ కాసారా మంచి లెక్క నా బిడ్డ కానిపోయింది, లేకుంటే నా బిడ్డ రాకపో నాకు అట్లా మాట్లాడతాను కదా. ఇంట్లోకి తీసుకుపోయి అన్న మంచిగా ఉండు కదా, స్టేజ్ మీదకి వచ్చినాక ఇట్లా మాట్లాడబడుతుంది నా బిడ్డను. ఏమి ఇట్లా ఏమైంది కన్నదా పెంచుదా నా బిడ్డ? ఎందుకు మాట్లాడతాను ఇట్లా? అద్దంటే ఇంటికన్నా ఉంటుంది కదా నా బిడ్డను. అందరు ఇక్కడ తీసుకొచ్చినాక అమ్మల పనులు చేస్తాను నా బిడ్డను. అబ్బో ఇప్పుడు అంతా జరిగిన కన అనిపించి అందరితో మళ్ళీ ఇప్పుడు ఉంటుండ చేసుకోండి మీరే, మీరు చేసుకోండి పోరి. ఎంతసేపు నీళ్ళు పడతారా సారా? వీళ్ళని బట్టి దింపి వాళ్ళే ఎంతసేపు పోరు కూర్చోండి. వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఏం తిట్ట పెడతారు శైలి? వాళ్ళ అత్తమ్మ తీసుకురా పోయి పోయి మీరు పోయి. మా అత్తమ్మ నుండి మామని తీసుకురాను, అమ్మ మా ఆడబిడ్డను కూడా బతిమలాడుకొని తీసుకురా బాబా. నువ్వు చెప్తే ఇంటరు తీసుకురా బాబా. అనేటి అని అన్నారు మళ్ళీ ఇప్పుడు ఆడబిడ్డను తీసుకురా అంటే వర్షం అయితే తగ్గింది మా దేవుని వల్ల. ఫంక్షన్ ఆహం కాకుండా అయింది, ఫంక్షన్ ఆహం కాకుండా అయింది కానీ నా పొలం అంతా తడవచ్చు. అరే రైటే కాదు మామా, నేను పొలం కోయలేదయ్యా రాములు. వారం దాకా మిషన్ ఇక్కడ పోతుంది మామ, ఇక నీకు అట్లనే రాలేదు మిషన్ పోదు. అయినా మనం అత్త అంటే రైతులు ఎంత గూస పడతారు మా పడదలు పట్టుకొని ఆ బకెట్లు పట్టుకొని పోతారు. ఏమైతుంది గంత పిడాత వర్షం వచ్చే? ఏ గౌరవతి గౌరవయ్యా, వడ్లు మొత్తం ఒక్కొక్కలేసిన పడిన ఉరుకుతాడు అడ్డం పట్టిలో మనం పోతాడు చూసినావు కదా. గౌరవం మామా నూకేసింది
ఏం చేస్తే నీ గ్రాచారం అయిన దాంతోటి కాంతోటి మాటలు పడే మంతు పడతాను బిడ్డ. దండం పెడతా ఏంది మా వాళ్ళు పిలిచి ఇజ్జ తీయడానికి మళ్ళీ రమ్మన్నది. ఏ నడు పోదాం నడు. ఏ ఆగమయ్య అరే ఏంది మా ఇంకా ఆగేది ఏమైంది అసలు ముసలమ్మను కలరాలు పెట్టకులే అని గుంజి పారేస్తుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు పది మంది ఎగబడారు. నువ్వు పెట్టిన పెట్టకు దేంట్లో ఎల్లు చొత్తాను ఏంది నువ్వు రాకు నువ్వు నువ్వు కానిపోయిందని నువ్వు పెడతావా పొల్లకు మంచిగా చెడవా అని అంటాను. ఒక్కరు కాదు ఇద్దరు కాదు పది మంది తుప్పిన తూర్పాల పడతాను. నా బిడ్డకు పెళ్ళి ఇరవై ఏళ్ళు అన్నట్టున్నా నా బిడ్డ కాసారా మంచి లెక్క కానిపోయింది ఏమన్నా కాకుంటున్నదా ఇట్లా పడితే అట్లా మాట్లాడుతాను. దానికోసం ఎందుకు పిలుచుడు ఎందుకు మమ్మల్ని మరి వద్దు మంచిది కాదు ముసలి కన్నా దండం పెడతావు పది మంది అంటే ఇప్పుడు వాళ్ళు ఆచరణ లాంటివి ఏమంటారు అక్కడ పెద్దవన్నది వీళ్ళు అక్కడ గొప్పది పొరపాటు దయచేసి. నా బిడ్డకు సేమంతం ఫంక్షన్ మనం సంబరంగా చేసుకుందాం అనుకున్నాం. సంబరంగా మనం చేసుకుని బుక్కడి తిందాం. ఎవరో బయట వాళ్ళు అంటే వాళ్ళ మాటలు పట్టుకోకుండా కూడా బాధించండి. మనం మన గురించి మనకు తెలుసు నేనంటే బాధపడు అత్తం అంటే బాధపడు దండం పెడతా వాళ్ళకి తెలియదు బయట అంటే పట్టించుకుంటారు బాగుంటారు మా వేడుకు కాడిపోయే ఊకేడు వద్దు దండం అందరం కలిసి సంబరంగా ఫంక్షన్ చేసుకుందాం అని ఇక్కడికి వచ్చింది. అయినతో కానోళ్ళతో నా బిడ్డను మాట అనిపిస్తే మేమంటే మీరు బాధపడరు కానీ బయట వాళ్ళు అంటే మీ అవ్వ నువ్వు అక్కడ నిలబడ్డారు మరి ఇట్లా అంటారా ఎందుకంటారా అని అంటారా నా పడే నేను వాళ్ళు అంటారా అట్లా ఇల్లే బిడ్డ దండం పెడతా గంత మందులే నన్నట్లు పసుపు వేయకుండా వేసింది. నేను ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రావాలి చెప్పు. ఇప్పుడే నాకు పిల్లలు ఉంటుక ఎత్తిపోయింది ఏముంది ఆమె ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది నేనేమన్నా గొడ్రల్లా ఏయద్దు అని మాట్లాడి గంత మందుల మాట్లాడితే ఎట్లా బుద్ధి అయింది రాకు అని చెప్తే నేను నా ఇంట్లో వాడు ఉందను కదా నాకేమన్నా బువ్వకులేక వచ్చిన కూరకులేక వచ్చిన నా తమ్ముడు నా మరదలకు సంబరంగా ఓడి నింపాలి వాళ్ళు కాన్పు మంచిగా కావాలి అని నేను దీవించడానికి తప్ప నేనెందుకు వాళ్ళ నాశనం చేస్తా ఎట్లా పడితే అట్లా ఎట్లా మాట్లాడింది ఆమె ఆమె ఏమన్నది ఎవరి చేతులు వేసుంటే అంటుంది అంటే నా చేతులంతా పాపం చేతులా చెప్పురే. అవును మావయ్య పిల్లలు కానోళ్ళు పలారాలు పెట్టొద్దు ఫంక్షన్లకు రావద్దు ఏ దీనికి ముందట పడద్దు అని మాట్లాడతారు. ఏ పిల్లలు కాకపోయినంత మాత్రమే వాళ్ళు పాపపళ్ళు కాదు వాళ్ళు దీవించే మనసు బట్టి ఉంటుంది అర్థమైందా. అట్లా మనసులు బాధపడేటట్టు మాట్లాడద్దు. బావ నువ్వు అట్లనకు బావ మనకన్నా వయసు చిన్నదైనా కూడా ఒక మంచి మాట చెప్పింది దీవించే మనసు ఉంటే చాలు మామయ్య దానికి ఇవ్వలైనా పర్వాలేదు అన్నది. అంటే ఆమె ఎంత గుణవంతురాలైంది ఎంత ఆలోచించింది. మంచం నీ మరదలు అక్కడ స్టేజ్ మీద బాధపడుతుంది బాపు అత్తమ్మను అక్కలు ఎందు ఒడి నింపుకొని అంటుంది ఒక్క తేడుతుంది ఆ బిడ్డ స్టేజ్ మీద ఆయన కోసమైనా కూడా మీరు రావాలి. బాబాయ్ నీ చెల్లెలు కదా నీ చెల్లె నీ సొంత చెల్లె లెక్క చూసుకున్నావు నువ్వు నాకు తెలుసు. అక్క నువ్వు ఆగక్క నువ్వు ఏడు పక్కన ఒక్కని ముక్కను చూసావు నువ్వు మాటలు పడేది నీ పెళ్లి కాంచి ఎన్ని అవమానాలు పడుతుందిరా అక్క ఎన్నడన్నా సుఖపడ్డదారా ఎన్నడన్నా మాట పడకుంటున్నదారా నీ పెళ్ళి అప్పటి నుంచి మొదలైందిరా ఇప్పటి వరకు ఏనాడైనా దానికి అవమానాలైనా అన్ని అవమానాలు తొలగిపోయి మంచుకుందాం అనేసరికి మళ్ళీ నీ భార్య సీమంతంలో ఇదో లేదు బిడ్డ. ఇప్పుడు ఏం చేయమంటారు దాన్ని గింత అవమానపరిచిన వాళ్ళు ఏం చేయాలరా బిడ్డ. నువ్వు కూడా తమ్ముని ముఖం చూసి ఒకసారి ఊకవే నీ చల్లని చేతులతోటి వాడి భార్యను దీవిస్తే పన్నంటివి నాకు మనవడతాయి నీ పాంచనే మీరిద్దరు నా పానమే మన ఎవ్వరు విడదీరా బిడ్డ. మంది ఎన్నో మాటలు అంటారు కానీ ఎవరు మాటలు పట్టించుకోకే మీరు గంత మందిలో ఇజ్జ తీసినట్టు మాట్లాడితే ఏ ముఖం పెట్టుకొని ఎక్కాలి మా స్టేజ్. అక్క నువ్వు ఊకేవే నా ముఖం చూసిరాను ఉజ్జిగిరా గాళ్ళతో మనకేంది బిడ్డ తమ్ముడు మరదలు మంచిగా ఉంటే అంతే చాలు రా బిడ్డరా తినకుండా మంచిదే.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్విన్ వీడియోస్. చూసిరి కదా శ్రీమంతం వీడియో, ఎట్లా అనిపించింది? కాన్పు కాని వాళ్ళను, కాన్పు అయిన వాళ్ళు చాలా వరకు పేరంటాలల్లా ఇట్లాంటి సందర్భాలలో సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉంటారు. సో దయచేసి ఎవరిని ఎవరు కూడా బాధ పెట్టకండి. పిల్లలు అయితేనే ఆశీర్వదించాలని ఏం లేదు, మంచి మనసు ఉంటే సరిపోతుంది. మంచి మనసుతో ఎవరిని దీవించినా వాళ్ళకు మంచే జరుగుతుందండి. ఇలాంటి మూఢనమ్మకాలతో ఎదుటి వాళ్ళను బాధ పెట్టొద్దు. కాన్పు అయిన వాళ్ళు, కాన్పు కాని వాళ్ళను బాధ పెట్టకండి. మంచి మనసు ఉంటే సరిపోతుంది అనేది మా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. సో మొత్తానికైతే మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ని గట్టిగా ప్రెస్ చేయండి. బాయ్.